పార్వతీపురం అన్ని జిల్లా బేరకట్ట మండలం కత్తులకవిటి గ్రామం వద్ద జరుగుతున్న తోటపల్లి కాలువ పనులను సాధన సమితి అధ్యక్షులు చేబుద్ర లక్ష్మీనారాయణ బుర్తి అప్పలనాయుడు ఆధ్వర్యంలో పరిశీలన చేయడం జరిగింది. ఆధునీకరణ పనులు చేపడతామని పేరుతో నవంబర్లో నీరు నిలుపుదల చేసి సుమారు 4 నెలల పాటు పనులు పూసే ఎత్తకుండా ఖరీఫ్ సీజన్ ముందు తూతూ మంత్రంగా పనులు చేపట్టి సకాలంలో పూర్తి కావాల్సిన ఆధునీకరణ పనులు చేయలేకపోవడమే కాకుండా ఖరీఫ్ సీజన్ లో సాగునీటి విడుదలపై ప్రభావం చూపడం జరుగుతుందన్నారు. సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. రైతు సంఘ నాయకులు రేగులపాడు గ్రామ మాజీ సర్పంచ్ గేదెల గజేంద్ర నాయుడు పామోటి వైకుంఠరావు మాట్లాడుతూ పనులలో ఇసుక పాలు పెరుగుతుందని ఇటువంటి చర్యల వల్ల దీర్ఘకాలికంగా ఉండాల్సిన కట్టడాలకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కాలువ పరిశీలన కార్యక్రమంలో రౌతు కృష్ణ నాయుడు, రౌతు తాతాబాబు, కే కమిటీ చిరంజీవి, బి గణేష్ రేగులపాడు, తులసి ఎం రాజాపురం తదితరులు పాల్గొన్నారు. ఈ ఘన కార్యం వల్ల 10 సంవత్సరాలు లేట్ అయింది. పాలకులు మారుతున్నారు కానీ ఆధునీకరణ పనులు మాత్రం సకాలంలో జరగడం లేదు. జరుగుతున్న పనులు కూడా మరి నాణ్యత లోపాలు అనేవి కనబడుతున్నాయి. ఈరోజు మా పెద్దలు చెప్పున్నారు నాణ్యత లోపాలకు సంబంధించి. ఈ నాణ్యత లోపాలు ఉంటే ఒక 100 ఏళ్ల పాటు కనీసం ఉండవలసినటువంటి కాలువ ఆధునీకరణ పనులు, ఈ నాణ్యత ప్రమాణం లేకపోతే పరిస్థితి ఏంటి అంటే 1000 కోట్ల రూపాయలకి రైతులు కావాలని చెప్పి చెప్పడం, ప్రభుత్వం ఇవ్వడం, రైతులకు అవసరం లేని పద్ధతుల్లో సాగునీరు కాటం కలిగే పద్ధతుల్లో ఈ నిర్మాణం ఉంటే దేనికోసం? అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం నాణ్యత ప్రమాణాలను కాపాడని ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్ వాళ్ళు కాంట్రాక్టు చేస్తున్న పనుల్ని పర్యవేక్షణ అనేది లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. దీని మీద మేము కూడా రిపోర్ట్ ఇస్తాం. మేము ప్రభుత్వం కోరుతుంది అదే 2019లో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన చివరి నిమిషంలో ఈ పనులు జరిగాయి.